కొన్నిసార్లు చేతి దెబ్బ కన్నా నోటి మాట చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. బంధం దూరం అవ్వడానికి మాట్లాడే ముందు ఆచూతూచి మాట్లాడండి. కొన్ని బంధాలు తామరాకు మీద నీటి బొట్టు లాంటివి. నీరు స్థిరంగా ఉంటే చూడడానికి ముత్యాల భ్రమింపజేస్తాయి. నీరు కొద్దిగా కదిలినా చాలు ఒలికి నీటిలో కరిగిపోతాయి. ఇలా స్థిరత్వం లేని బంధాలకు ఎంత తొందరగా దూరం ఉంటే అంత మంచిది. మనిషికి ఎన్ని చెడు వ్యసనాలు ఉన్నా పర్వాలేదు, కానీ అవతలి వారు ఏమనుకుంటున్నారో అనే ఒక్క చెడు అలవాటు ఉంటే తను అసలు బాగుపడలేడు. మనకు నచ్చని విషయాలకు నో లేదు కాదు అని చెప్పే ధైర్యం లేనంత కాలం మనం బాధపడుతూనే ఉంటాము. మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు. ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు, ఎంత చీకటిగా ఉన్నా భయం వేయదు, దేని మీద ఆశ ఉండదు, నాది అనే స్వార్థం అసలు ఉండదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే. మనిషి చూసిన గుడి తల్లి గర్భం, మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ. నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే సక్సెస్. ఇది నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని చెప్పు దెబ్బలాంటిది. మన ఆరోగ్యం పాడు కావడానికి మన సోమరితనమే కారణం. మామిడి పళ్ళు దొరికే కాలంలో కూడా మజానే తాగుతాం. చిప్స్ కోసం బంగాళదుంపలు ఉన్న లేసులు కొనుక్కుంటాం. ఎంతో శక్తినిచ్చే ఎన్నో ధాన్యాలు ఉన్నా సరే హార్లిక్స్ బోన్విటా ధర ఎంతున్నా కొనుక్కొని మరీ తాగుతాం. కార్పొరేట్ సంస్థలకు విమర్శించే ముందు మనలో మన జీవన విధానంలో మార్పు రావాలి. భార్య భర్తల బంధం చాలా గొప్పది. ఎలా అంటే కన్న తల్లిదండ్రులు ముఖ్యమా, కట్టుకున్న మొగుడు ముఖ్యమా అంటే ఏ ఆడపిల్లనైనా సరే తన భర్తే ముఖ్యమని చెబుతుంది. అలా చెప్పటం ఆమె గొప్పతనమో, తల్లిదండ్రులు నేర్పిన సంస్కారమో కాదు. పెళ్లికున్న శక్తి బంధం అలాంటిది. ప్రతి భర్త తన భార్యను అమ్మలా చూసుకుంటే ప్రతి భార్య తన భర్తను పసిబిడ్డలా చూసుకుంటుంది. అనుకోకుండా పరిచయమైన వాళ్లతోనే విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కలిసి ఉండటానికి వీలు కాదు, విడిపోవటానికి మనసు రాదు. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు, గుండె మంట చల్లారడానికి తీయని మాట చాలు, మనం ఉన్నామని భరోసా ఇవ్వటానికి మంచి స్నేహం, మంచి బంధం చాలు. మనస్సు, బుద్ధి, ఆలోచన, మాట, మౌనం, ఈ పంచాయుధాలను జీవితం అనే యుద్ధంలో సరిగ్గా వాడితే మనం ఇంకోలా ఉంటాం. వాటిని వాడకపోవటం వల్లే బంధాలు భారమవుతున్నాయి, దూరమవుతున్నాయి కూడా. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటుంది, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని, ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువైపోతారు. డబ్బుతో బంధం కలుపుకోవటం, మోసంతో ప్రేమను కలుపుకోవటం, నటనతో మాటను కప్పిపుచ్చుకోవటం ఎంతో కాలం కొనసాగవు, కొంతకాలం మాత్రమే. బయటపడిన క్షణం మనిషి బ్రతికున్న శవంతో సమానం. తెలివిలేని వారైనా మనల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారేమో, కానీ మనమంటే ఇష్టం లేని వారు మాత్రం మనల్ని అర్థం చేసుకోలేరు. 100 ఏళ్ళు బ్రతకాలంటే 100 రకాలుగా బ్రతకాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. నువ్వు ఒకేలా ఉంటే ఒక్కడేని చేసి తొక్కిపడేస్తారు. అందుకే వాళ్లను బట్టి నువ్వు మారాలి. ఇతరులు మన గురించి ఏమి అనుకుంటున్నారు అని ఆలోచించినంత కాలం మీరు వారికి సంఖ్యలు లేని బానిసత్వం చేస్తున్నట్టే. ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని జీవిద్దాం. కొన్నిసార్లు బ్రతకడం కష్టం అనిపిస్తుంది, ఎవరో గొంతు నలిమినట్టుగా అనిపిస్తుంది. ధరించిన దుస్తులు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తాయి. శరీరంలో ప్రతి కణం అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. మనుషులందరి నుండి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. మనకంటూ ఉన్నవారు అపరిచితులు అయితే బాగుండు అనిపిస్తుంది. ఆత్మ ఎవరికీ చెప్పుకోలేని బాధని, దాని వాళ్ళకొచ్చే కోపాన్ని బంధిస్తూ ఉంటుంది. ఇదే సమయం అత్యంత కీలకం, కఠినం కూడా. మరొకరిపై అరిచి వారిని బాధ పెట్టలేం. బాధను అర్థం చేసుకుని వారిని చెప్పి ఇంకా బాధపడలేము. ఇప్పుడు చేయగలిగేది ఒక్కటే, మనస్సు సహకరించకపోయినా నవ్వటం, మనలోని బాధను సమాధి చేయటం. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటం, వాటి కోసం పరిగెత్తటం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగనీయకుండా చేయటం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం అనుభవిస్తున్నారు. ఎవరిని మాటలతో సరిదిద్దాలని ప్రయత్నించకూడదు. ఎవరి నేపథ్యం వారిది, ఎవరి సంస్కారం వారిది. మనం ఎంత చెప్పినా సమయం వచ్చే వరకు ఎవరిలోనూ ఏ మార్పు రాదు.
మన మాట ఎంతటిదైనా ఎదుటి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు. అందుకే చెప్పగలిగినంత చెప్పాలి, మిగిలినది వారి విచక్షణకు వదిలేయటం వివేకవంతుల లక్షణం. నీ పలకరింపుకి ఏ జవాబు రాకపోవడం గొప్ప జవాబు. గుర్తుపెట్టుకో, నువ్వు సరైన మనిషిని సంప్రదించలేదు అని నీకు సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పిన జవాబు అదని. మిత్రులారా, ఆశించింది ఎప్పుడూ రాదు, వచ్చింది అయినా నీకు తగ్గట్టు వాడుకోవడం నేర్చుకోవాలి. అభిమానం, గౌరవం లేని పలకరింపు, మర్యాద ఇవ్వని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్ ఉపయోగం లేదు. అర్థం చేసుకోలేని బంధం, అలాగే మన అవసరాలకి కానరాని స్నేహం కూడా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. బంధాలు నిలుపుకోవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కాపాడాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు స్నేహాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపులు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది. అతి దానం వలన బలైన వాడు బలిచక్రవర్తి, అతి లోభం వలన పాడైపోయిన వాడు దుర్యోధనుడు, అతి కోపం వలన పాడైన వాడు విశ్వామిత్రుడు, అతి కామం వలన పాడైన వాడు రావణాసురుడు, అతి ఆశ వలన పాడవుతున్నవాడు మానవుడు. మూర్ఖుల ముందు మౌనంగా ఉండేవాడే అసలైన మేధావి. మనం సంతోషంతో చప్పట్లు కొడితే రెండు చేతులు పదివేళ్లు కలుస్తాయి, బాధతో కన్నీరు పెడితే మాత్రం ఒక్కవేలు మాత్రమే కన్నీరు తుడుస్తుంది. లోకం తీరు కూడా అంతే. సంతోష సమయంలో అందరూ నీవాళ్లే అంటూ నీ వెంట ఉంటారు. కష్ట సమయంలో నిజమైన వాళ్ళు మాత్రమే నీ వెంట వస్తారు. డబ్బు నీ దగ్గరికి వచ్చేటప్పుడు దాంతోపాటు ఆనందాన్ని, సంతోషాన్ని, స్నేహితులను, బంధువులని, అందరినీ కూడా తీసుకుని వస్తుంది. కానీ అది పోవటం మొదలుపెట్టిన రోజు అందరినీ కూడా తీసుకుని పోతుంది. నడి రోడ్డు మీ డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడు దాంతోపాటు ఆనందాన్ని, స్నేహితులని, బంధువులని, అందరినీ కూడా తీసుకువస్తుంది. కానీ అది పోవటం మొదలుపెట్టిన రోజు అందరినీ కూడా తీసుకుని పోతుంది. నడి రోడ్డు మీద ఒంటరిగా నిన్ను నిలబెడుతుంది. అందుకే డబ్బును నమ్మకు, నిన్ను నువ్వు నమ్ముకో. అబద్ధంలో ఉండే భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. జరిగిన దాని గురించి ఎప్పుడు బాధపడకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి. అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే మన అంతరాత్మ వద్దని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల మనకు నచ్చని పనులు చేయటమే. కొన్ని పరిచయాలు ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నా మనసు విప్పి ఏమడగలేము, అలాగే అన్నీ చెప్పలేము. మరికొన్ని పరిచయాలు అదేంటో పరిచయమైన క్షణం నుండే మనస్సు విప్పి అన్ని పంచుకోవాలనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది పరిచయం అవ్వాల్సింది మనుషులు కాదు, మనస్సు అని. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడు మోసం చేయలేదని. నీవు చేసిన 100 మంచి పనులు, నువ్వు చెప్పిన 100 మంచి మాటలు ఈ మనుషులు గుర్తుపెట్టుకోరు. కానీ నువ్వు పొరపాటున చేసిన ఒక చిన్న తప్పు, ఒక చిన్న మాటను మనుషులు పదే పదే చెప్పుకుంటారు. అదే నేటి మనుషుల స్వభావం. అలా చెప్పుకోకపోతే వాళ్ళకి మనసు సంతృప్తిగా అస్సలు ఉండదు. ఇక్కడ ఎవరి జీవితానికి వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతి వాడు లాయరే. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడు చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. మన మంచితనం గురించి ఇతరులకు చెప్పకూడదు, కారణం వారు నమ్మరు. మన చెడుని మరొకరికి తెలపకూడదు, కారణం దానికి మరికొంత జోడించి చాలా ఊహించుకుంటారు. జీవితంలో ఒంటరిగా నడవటం నేర్చుకోవాలి. అనుకోకుండా కింద పడటం ప్రమాదం, అనుకుని వంగి నిలబడటం నీ నిర్ణయం. పడినా లేచే విధంగా ఉండాలి జీవితం. మర్యాద ఇవ్వటంలో తప్పులేదు. అందుకోసం నీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ విడవకు. నీ పెదాల మీద అతికించుకున్న చిరునవ్వును చూసి నువ్వు ఆనందంగా ఉన్నావని అందరూ అనుకుంటున్న క్షణంలోనూ నీ కళ్ళలోని బాధను పసిగట్టగలవాడే నిజమైన స్నేహితుడు. ఒకప్పుడు మనిషి చచ్చిపోతే ఆత్మ తిరుగుతూ ఉండేది, ఇప్పుడు ఆత్మను చంపుకొని మనిషి తిరుగుతున్నాడు. రోజులు మారాయి. చావలేక బ్రతుకుతున్నాడో, బ్రతకలేక చస్తున్నాడో, కానీ నటించలేక నరకం చూస్తున్నాడు నేటి మనిషి. నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్పశక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ లేదు. మనం బాగుపడితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధికులే. మనం కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు కూడా మన రక్త సంబంధికులే. వినడానికి కటువుగా ఉన్నా ఇదే నిజం.
అందరికీ అందుబాటులో ఉండకు అలుసుగా మారిపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వటం ఆత్మాభిమానానికి హానికరం. మన మనస్సుకి పరిస్థితులతో సంబంధం లేదు. అది ఏది కోరుకుంటుందో అదే కావాలి అనుకుంటుంది. కానీ కాలం మనకేది కావాలో అది మాత్రమే ఇస్తుంది. నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరు చెప్పు చేతులలో ఉండడు. జాహింద్.